ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణ గ్రామ సభలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు విజయనగరం జిల్లా ఉప్పాడ గ్రామ సర్పంచ్. ఒకే రోజు రాష్ట్రంలో అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచించడం శుభ పరిణామమన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా సాధ్యపడుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్న విజయనగరం జిల్లా ఉప్పాడ గ్రామ సర్పంచ్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్వర్ణ గ్రామీణ గ్రామ సభలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామీణ వ్యవస్థని పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఇదేమని ప్రతి ఒక్క గ్రామంలోని కూడా సర్పంచ్కు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సూచనలు రెండు కలిపి గ్రామీణ స్వరాజ్యం అయితే బాగుంటుంది, గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుందనే సదుద్దేశంతో ఈ స్వర్ణ గ్రామ పంచాయతీ సభల్ని నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 3,266 గ్రామ సభలు ఒకే రోజున నిర్వహించడం ఎంతో చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం దుప్పాడ గ్రామంలో ఉన్నాం. గ్రామ సర్పంచ్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇటువంటి గ్రామ సభలు గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల ద్వారా మీకు ఏ రకమైన తాలూకా ఇది గ్రామాలకు ఉపయోగపడుతుంది? పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కోసం చేయడం చాలా అద్భుతమైన కార్యక్రమమే, దానికి ధన్యవాదాలు అతనికి తెలియజేస్తాను. గ్రామం డెవలప్మెంట్ కోసం స్వర్ణాంధ్రగా గ్రామాలు డెవలప్మెంట్ చేయడం కోసం అతను ముఖ్యమైన ఉద్దేశాన్ని కొద్దిగా అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, అవి కొద్దిగా గ్రామంలో ద్వారాగా తెలుసుకొని మేము అభివృద్ధి చేయడానికి గ్రామ సర్పంచ్గా అభివృద్ధి చేయడానికి మాకు ముందుగా సహకరించి మేము ముందుకెళ్దామనే ఆలోచనతో మేము ఉన్నాం సార్. అతను కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మాకు రావడం మాకు అంతా గౌరవకారంగా ఉంది సార్. కాకపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని ఆటంకాలు వల్ల జరుగుతున్నాయి, అవి లేకుండా అతను గ్రామం డెవలప్మెంట్ కోసం ముందు అడుగేస్తే మేము రాజకీయంగా చూడకూడదు. గ్రామం అభివృద్ధి ఏ పార్టీకి సంబంధించింది కాదు, ప్రజల కోసమే, గ్రామ అభివృద్ధి కోసమే మేము సర్పంచులుగా పనిచేస్తామని చెప్పి చాలా మంది సర్పంచులు అయితే అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్? అదే మేము కూడా ఆ ఆలోచనతో ఉన్నాం సార్. మేము కూడా గ్రామాన్ని ఏ పార్టీతో సంబంధం లేకుండా మన గ్రామం మనం డెవలప్మెంట్ చేసామనే మనల్ని చూసి మరొక ఆదర్శంగా తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేశారా లేదని ఒక ఆలోచనతో ముందుకెళ్దామని గ్రామ సర్పంచ్గా నేను అనుకోవడం జరుగుతుంది సార్. దానికి అతను పూర్తి సహకారం చేస్తే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కన్నా ఇంకా చూపించాలని ఒక ఆలోచనతో నేను సర్పంచ్గా ముందుకు వెళ్దామని ఉన్నాను సార్. దానికి మరి అతను మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారి తాలూకా నిర్ణయాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు? ఆయన మంచి ఉద్దేశంతో ఈ రకమైన స్వర్ణ గ్రామ పంచాయతీ అందరిని తీర్చిదిద్దాలనుకుంటున్నారు, మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? గ్రామం అభివృద్ధి కోసం చేసేటప్పుడు ఎవరైనా ఒకటే ఆలోచనతో ఉండాలి సార్. వాళ్ళు వీళ్ళని కాదు, మనం గ్రామాన్ని మనం ఎంత అభివృద్ధి చేసామని ముందుకెళ్ళాలి తప్ప ఎవరు చేస్తున్నారనేది ఆలోచన అయితే మాకు లేదు సార్. నేను సర్పంచ్గా మాకు ఈ 5 ఏళ్ళ పాలనకి మేము ముందుకెళ్ళాలనే ఆశతో ఉన్నాం సార్. దానికి అతను మేమైతే ఉపముఖ్యమంత్రి గారిని గౌరవంగా పంచాయతీరాజ్యంగా మాకు అవకాశం ఇస్తే చేస్తామని కూడా ముందుకెళ్తున్నాం సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? మంచిగానే చూస్తున్నాం సార్, మంచిగా ముందుకు పోవాలని ఆలోచనతోనే ఉన్నాం. అతను ఆలోచన విధానం కూడా మంచి అనిపించేటప్పుడు ముందుకెళ్ళడంలో తప్పలేదని మా యొక్క ఆలోచన. ఇది ఇక్కడ దుప్పాడ గ్రామంలో తాలూకా సర్పంచ్ తాలూకా మనోగతం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆమోదయోగ్యంగా ఉంది. ఇటువంటి నిర్ణయాలతో గ్రామాభివృద్ధి బాగా జరుగుతుంది. స్వర్ణ గ్రామ పంచాయతీలుగా అన్ని గ్రామాలు తీర్చిదిద్దేందుకు మా గ్రామం కూడా ముందుంటుందని చెప్పి ఇక్కడ సర్పంచ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.